పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు మా జిల్లాలో, రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దశలో వ్యతిరేకించారండి, ఎదిరించి నిలబడ్డాడు. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తా. రాజశేఖర్ రెడ్డి గారు లొంగిపోయారండి, పెద్దిరెడ్డి రామచంద్ర లొంగిపోయి తన మనుషులైన సీకే బాబు గారు లేదా వీళ్ళని కాదని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని లొంగ తీసుకోగలిగిన పెద్దిరెడ్డి రామచంద్రుడికి ఈ రోజు ఆ రోజుటి కంటే 10 రెట్లు సంపాదన పడు, 1000 కోట్ల డబ్బు ఉంది. వదిలేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారిని, పరిస్థితులు చాలక ఉండొచ్చు కానీ రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఒకరిని ఒకరు ఓడించుకొని సర్వనాశనం అయిపోతారు. సరే, మీరు పెద్దిరెడ్డి గారి ప్రస్తావన తెచ్చారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? తీసేస్తే లిస్ట్ లో ఉంటుందా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కంటిన్యూ చేయరండి, రాత్రే తేలిపోయింది పాపం. అంటే మా జిల్లా గారు తెలుసు, నిన్న సాయంత్రమే టిఫిన్ పార్టీ పెట్టుకుని అందరూ ఇంకా ఇదే ఆఖరు, మనకు మంత్రి పదవి లేదని ఆయన నారాయణ స్వామి గారు చప్పట్లు కొట్టేసుకొని చేశారు. అయితే రామచంద్ర రెడ్డి గారిని గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే నాకంటే ఆయన సీనియర్ సోషియాలజీలో, ఎస్వి యూనివర్సిటీలో. ఆయన పగ పడితే వదలడండి చాలా, అంటే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా చాలా నిలబడతారు, వాళ్ళిద్దరు సమకాలికులే. ఇతను ఏం చేయడానికైనా సిద్ధపడతారు రామచంద్రారెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో క్రిమినల్ యాటిట్యూడ్ ఉండదు, రామచంద్రారెడ్డి గారు దానికి కూడా తెగిస్తారు, ఏమైనా చేద్దామంటారు. ఖచ్చితంగా ఆయనకు అవకాశం దొరికి కొద్ది బ్రేక్ వస్తే ఒక 50 మందినో 60 మందినో తీసుకొని ఈ 2 ఏళ్ల లోపల ముఖ్యమంత్రి అయి తీరుతాడని ఆయన ఎందుకు అంటున్నాడంటే, తన ప్రత్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఎప్పుడు అలా పోల్చుకుంటుంటారు, అంతకుముందు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి కాన్స్టిట్యూయెన్సీ, ఎదురు లేని పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారిని ఆ కుటుంబాన్ని లేదా కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని దెబ్బతీసి ఈ రోజు జిల్లాలో చక్రం తిప్పుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని స్పేర్ చేయరండి. ఆయన నాకు తెలిసి ఆయన టెండెన్సీ, వాళ్ళ నాన్నకే భయపడిన రామచంద్రారెడ్డి గారు ఎందుకు తీసేస్తారంటే రామచంద్రారెడ్డి గారిని, అంటే నేనేమో ఆయన సపోర్ట్ కాదు, పిహెచ్డి చేశాడండి సోషియాలజీలో, అత్యంత మేధావి, డబ్బు ఉంది, హోదా ఉంది, పట్టుదల ఉంది, జిల్లాలో అందరిని గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మమ్మల్ని ఎక్కువ విమర్శ చేసే లేదా మమ్మల్ని అండి చేసే మా వాళ్ళని కొట్టేది కూడా ఆయనే. ఈక్వేషన్స్ ఏమున్నాయో తెలియదు కదా, ఈక్వేషన్స్ ఏమున్నాయో మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి మధ్య ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు మనకి, మీరు అన్నట్టుగా ఎలా